ప్రైజ్లా ఆడి సమయమున మనకి ఇచ్చిన దేవుని ఈ సమయాన్ని బట్టి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికి నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. కనుక ఈ సమయమున ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మన దేవునికి ఏ విధముగా స్తుతి చేయాలి, మన దేవునిని ఏ విధముగా స్తుతించాలి అనే అంశాన్ని బట్టి మనం తెలుసుకుందాం. మరి హల్లెలూయా ధ్వనితోటి స్తుతించాలి, హల్లెలూయా ధ్వనితోటి మనము స్తుతించే వారిగా ఉండగలుగుదాం. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 106 మరి 48వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటను మరి స్తుతి నొందునుగాక, ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. కనుక ప్రజలందరూ కూడా ఆమేన్ అని అందురుగాక. కనుక యెహోవాను స్తుతించుడి, కనుకనే యెహోవాను స్తుతించుడి అని ఇక్కడ మనకు యెహోవాను స్తుతి గురించి ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఈ మధ్యలో కూడా ఒక పాట కూడా మనం గుర్తే ఎరిగి ఉంటున్నాము. కనుక హల్లెలూయ స్తుతి మహిమ, హల్లెలూయ స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవుని స్తుతించెదం. ఆ హల్లెలూయ, 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 హల్లెలూయ స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆ విధముగా దేవుని స్తుతించే వారిగా ఉండగలుగుదాం. కనుక దేవుని స్తుతించుట ఎడల ఎన్నో లాభాలు, ఎన్నో మనకు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు మనము పొందుకోగలుగుతాం. కనుకనే హల్లెలూయ, మరి హెబ్రీ భాషలో హల్లెలూయ అనే పదము, హెబ్రీ భాషలో హల్లెలూయ అనే పదము దేవుని స్తుతించుట కొరకు, ఆరాధించుట కొరకు మనము ఉపయోగించబడుతూ ఉంటున్నాం. నిజమే, వాక్యము చెప్పునప్పుడును హల్లెలూయ పాటలు పాడుటలోను స్తుతించుటలోను స్తుతించేదాన్ని గాను అనేటువంటి మాటలో కానీ స్తుతిలో కానీ ఆరాధించుటలో కానీ హల్లెలూయలో కానీ అనేక అద్భుత కార్యాలు దేవుడు చేసే విధంగా ఉంటున్నాడు. కనుక మనము స్తుతించుట అనేది గొప్ప విషయమై ఉంటున్నది. కనుక మనము పరిశుద్ధ గ్రంథములో మరి మధ్య భాగము నుండి చివరి భాగము వరకు పరిశీలించినట్లయితే, మనము వచనాలను పరిశీలించినట్లయితే హల్లెలూయ అనే పదము ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నది. హల్లెలూయ అనే పదము మనము అక్కడక్కడనే మనం చూస్తూ ఉంటున్నాం, పాటలలో అనేక చోట్ల చూస్తూ ఉంటున్నాం. మనము పాటలు పాడుస్తూ స్తుతిస్తూ ఉంటున్నాం, దేవుని వాక్యము చెప్తూ హల్లెలూయ అని చెప్తూ ఉంటున్నాం. కనుక ఉత్సాహాన్ని పెంచుకొనుటకును, ఉత్సాహముతో దేవుణ్ణి ఆరాధించుటకును, స్తుతించుటకును ఈ యొక్క పదాన్ని మనము పదే పదే వాడుతూ ఉంటూ ఉంటున్నాం. కనుక ఈ పదాన్ని పదే పదే వాడుట ద్వారా దేవుణ్ణి ఉత్సాహపరుస్తూ ఉంటున్నాము. చెప్పేటటువంటి పాటల్లో కానీ, చెప్పేటటువంటి వాక్యములో కానీ దేవుణ్ణి ఉత్సాహిస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటున్నాం. కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ యొక్క పదము ద్వారా నూతన బలమును, నూతన శక్తిని మనలోకి వచ్చుచున్నది. ఆ పదము ద్వారానే మనలో నూతన శక్తి, నూతన బలాన్ని మనము పొందుకుంటూ ఉంటున్నాం. కనుక హల్లెలూయ స్తుతి మహిమ, హల్లెలూయ అనేసరికి చాలా మంది అనలేకపోతూ ఉంటున్నారు. చాలా మంది ఉత్సాహంగా హల్లెలూయ స్తుతి మహిమ అనేది ఎంతో ఉత్సాహంగా దేవుని గణపరుస్తూ ఉంటున్నారు. కనుక ఈ యొక్క మాటని మనము తెలుసుకున్నట్లయితే ఉత్సాహమును పెంపొందించుకొనుటకును, హల్లెలూయ అనే పదమును, మాటను, ఉత్సాహాన్ని పెంపొందించుకొనుటకు కొంతమంది అనేకులు మరి ఉత్సాహముతో, ఉత్సాహగానముతో, మరి పాటల ధ్వనితోటి ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నారు. కనుకనే ఆయనను ఆరాధించే గొప్ప గుణము మరి మనకు ఉన్న ఎడల మనము హల్లెలూయ స్తుతి మహిమ అనే హల్లెలూయను అనే పదాన్ని వాడుతూ ఉంటాము. కనుక హెబ్రీ భాషలో హల్లెలూయ అనే పదమును యా అనగా
యెహోవా అనియు హల్లెలూయా అనగా మహిమను హెచ్చించుచున్నాము. మహిమను ఆయన మహిమను హెచ్చించుచున్నాము, ఆయన ఘనతను హెచ్చించుచూ ఉంటున్నాము, ఆయనతో ఉత్సాహంగా గడుపుతూ ఉంటున్నాము అని అర్థము క్లుప్తముగా ఉంటున్నది. మనము ఉత్సాహ గానముతోటి ఆయనను స్తుతించిన ఎడల ఆయన ఎంతో ఉత్సాహంగా ఆ యొక్క సమయాన మనలో ప్రేరేపణ కలుగుతూ ఉంటున్నది. కనుకనే మనము చూసినట్లయితే హల్లెలూయా అనగా యెహోవాను స్తుతించుడి లేక యెహోవాని మహిమ పరచుడి, మహిమ కలుగునుగాక అనేటువంటి మాట కూడా ఇందులో అర్థముగా వస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనము వచనాలకు వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము మరి 111:1 మరి కీర్తనలు 111:1 మనం చూసుకున్నట్లయితే మరి హల్లెలూయా యెహోవాను స్తుతించుడి యథార్థవంతులు సభలలో మరి సమాజములలో సభలలో సంఘములలో సమాజములలో పూర్ణ హృదయముతోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని అభిషేకము చేయబడిన పదము హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. మనలో మంచి కార్యాలు చూసినప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు మన కుటుంబంలో చేసినటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మనము అద్భుతమైన గృహాన్ని ఇచ్చినప్పటికీ, మందిరాన్ని ఇచ్చినప్పటికీ, మరి బిడ్డలు మంచి స్థానములో నిలబెట్టినందులకు, మంచి స్థానములో వాళ్ళు మంచి చదువులు ఉన్నత చదువులు ఉన్నత స్థాయిలో ఉన్నందుకు దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనలో మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలను గొప్ప కార్యముల కొరకు మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించేవారిగా ఉండాలి. కనుక యెహోషువా రాసినటువంటి యెహోషువా గ్రంథం 6:20 మనం చూసుకున్నట్లయితే యాజకులు బూరలు ఊదగా, అంటే మరలా మీరు ఇందులోకి వచ్చినారా అని అనుకోకండి, ఉదాహరణగా చెప్తూ ఉంటున్నాను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. యాజకులు మరి బూరలు ఊదక ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఆర్భాటముగా అంటే ఆర్భాటముగా మరి కేకలు వేయుచున్నప్పుడు మరి ఆ యొక్క ప్రాకారము కూలెను. ఈ దినాలలో చూడండి దేవుని కార్యాలు ఆ దినాలు అద్భుతంగా జరుగుతూ ఉంటున్నాయి. బూరలు ఊదటమేంది, అద్భుత కార్యము జరగటమేంది అని మనం తలంచవచ్చు. కనుక దేవుడు మరి ప్రవక్తులతో మాట్లాడిన రీతిగా వీరు ఆ రీతిగా మరి ప్రజలతో మరి యాజకులు బూరలు ఊదగా మరి ప్రజలు కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఆ విధముగా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. కనుకనే ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనం చూసినట్లయితే, మనము లోకానుసారమైనటువంటి జీవితాలలో చూసుకున్నట్లయితే మరి ఎన్నో ప్రఖ్యాతిగాంచినటువంటి వాటి కోసము తాపత్రయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఏ యొక్క విషయాలలో బహుమానాలు, గొప్ప విషయాలలో మరి అనేక విషయాలలో మరి ప్రత్యేకంగా మనము అద్భుత కార్యాలు అంటే ఆ యొక్క లోకానుసారమైనటువంటి విషయాలలో మనము విలీనమైపోయినప్పుడు లోక ఆకర్షణకు విలీనమైపోతూ ఉంటున్నాం. కనుక లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఈ దినాలలో ఎక్కువగా సాగించేది సినిమాలు అయి ఉంటున్నాయి. ఎక్కువగా సినిమాలు అయితేనేమి మరి ఎక్కువగా మరి ఆ యొక్క విధానాలలో మనం చూసినట్లయితే సినిమా వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాగే కార్మికులు కావచ్చు, లేదా మరి మిలిటరీ వాళ్ళు కావచ్చు, సైనికులు కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా ఈ లోకంలో చేసేటటువంటి ఒక కార్యాలను మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా సినిమాలలో యాక్టర్లను ప్రేమిస్తూ ఉంటారు,
అద్భుతంగా వారికి ఇచ్చే బహుమతులను ఆకర్షణీయంగా చూస్తూ ఉంటారు కనుక అంతే కాదు కనుక దాన్ని మరల రిపీట్ రిపీట్ గా చూస్తూ చూపిస్తూ అనేకులకి అది లోకానుసారమైనటువంటి పొందుకున్నటువంటి బహుమతి అయి ఉంటున్నది అది దేవుని ద్వారా పొందుకున్నటువంటి బహుమతి కాదు ఎందుకంటే ఆయొక్క కళాకారులు నటన సామ నటన ద్వారా ఆయొక్క చిత్రాల ద్వారా ఆయొక్క సినిమా చిత్రాల ద్వారా ఆ నటన మరి సామ్రాజ్యములో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కార్యాలను వాటికి గొప్ప గొప్ప బహుమతులు ఆర్భాటంగా మీటింగులు ఆర్భాటంగా పొగడడము ఆర్భాటంగా వాళ్ళని ఉత్సాహించడము ఆర్భాటంగా వాళ్ళ గురించి చెప్పుకోవడము అవన్నీ కూడా బహుమతులు పొందుకోవడం అవన్నీ కూడా లోకానుసారమైనవే అవన్నీ కూడా లోకానుసారమైన వచ్చినవి అవి శాశ్వతముగా నిలవవు అవి కొంతకాలమే నిలబడును కనుకనే లోకానుసారంగా వచ్చినటువంటివి అవి మధ్యలోనే ఆగిపోయేవారిగా ఉంటాయి కనుక ఇప్పటికీ కూడా చాలా మంది చాలా రీతులుగా మరి తాపత్రయ పడుచు పరిగెత్తుచూ ఉంటూ ఉంటారు చూడడాని కోసం కానీ అందులో ఏమీ లేదు లోకంలో జరిగేటటువంటిదే అందులో చూపిస్తూ ఉంటారు కానీ దానికి ఎంతో పొగడతలతోటి ఎంతో ముంచెత్తుతూ ఉంటారు కానీ ఈ లోకానుసారము అలా ఇదముగా భయంకరంగా చూచుటకు మరి ఆకర్షణీయంగా దాన్ని వెతుకుతూ వెళ్ళుటకు ప్రజలకు అదొక ఆకర్షణీయంగా కనపడుచూ ఉంటున్నది కనుకనే ప్రజలందరూ కూడా లోకంలో ఉన్నటువంటి వారు ప్రభువుని ఎరగనటువంటి వారు ఆ రీతిగా బయలుదేరుతూ చూస్తూ ఉంటున్నారు దాని ద్వారా లోకంలో కూడా ఎన్నో విధాలు మరి ఆటంకాలైతేనేమి ఆటుపోట్లు తగులుతూనే ఉంటున్నాయి కనుక దానికి బానిసలైనటువంటి వారు ఎంతగానో దానికి బానిసత్వంగా లొంగిపోతూ ఉంటారు అనేకులు అనేక మంది అంటే ఇష్టము అనేక మంది అంటే నాకు చాలా ఇష్టము అని వ్యక్తుల్ని వ్యక్తుల్నే ప్రేమిస్తూ ఉంటున్నారు కానీ జీవము కలిగినటువంటి దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉంటున్నారు అసలైన దానిని మనము పరలోక రాజ్యాన్ని వెతుకుచూ ఉండడానికి మనము ఈ లోకంలో తాపత్రయ పడటలేదు కానీ లోకానుసారమైన వాటికి తాపత్రయ పడుతూ పరిగెడుతూ ఉంటున్నాము కనుకనే అది ఈ లోకానుసారమైనటువంటిదే ఈ దినాలలో చూసినట్లయితే మరి ఎంతో మంది రాజకీయవేత్తలైతేనేమి ఎంతో మంది పదవులలో పెద్దవారైతేనేమి పదవుల కొరకు మరి ప్రాకులాడుచు మరి ఎన్నో ఎన్నో విషయాలలో ఎమ్మెల్యే పదవుల కొరకు కోట్లు మరి ఖర్చు పెడుతూ ఆ పదవులు పొందుకుంటూ ఉంటారు కానీ నువ్వు ఎన్ని పదవులు పొందుకున్నా ఎంత కోట్లు దహించినా మరి ఆ పదవులు కొంతమటికే అవి కొంతమటికే నీ ఎడల ఉండును కానీ శాశ్వతంగా మాత్రము ఆ పదవులు నీకు ఉండవు కనుక శాశ్వతంగా ఉన్న దానిని మనం పరలోకాన్ని మనము ఎదుర్కో పరలోకాన్ని మనము చేరే వారిగా ఆ లోకానుసారమైనటువంటి వాటిని మనము వెతికే వారిగా ఉండాలి కనుక ఈ పదవులు ఆర్భాటాలు ఈ లోకం వరకే కనుక ఈ యొక్క ఆర్భాటాలు ఈ యొక్క పదవులు ఈ యొక్క ధనము ధాన్యము మరి ఇవన్నీ కూడా చివరికి అవి అంతలో కనిపిస్తూ అంతలో మాయమైపోయేటటువంటి పదవులు అయి ఉంటున్నాయి అంతలోనే మరణిస్తూ ఉంటారు అంతలోనే పగలు మరి అంతలోనే మరి ద్వేషము అంతలోనే ఇతరుల పట్ల ఇతరులు దూషించుకోవడము పగబెంచుకోవడము చివరికి మరణం వరకు అది దారితీస్తూ ఉంటున్నది కనుక మనము దేని కొరకు ప్రాకులాడక దేవుని కొరకు ప్రాకులాడుదాం కనుకనే హల్లెలూయా స్తుతి మహిమ మహిమ కనుకనే ఆయనను స్తుతించి ఆరాధించే వారిగా ఉందాం అందులో నీకు మంచి యొక్క ఉత్సాహాన్ని ధ్వనిని దేవుడు నీ ఎడల ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై అంటున్నాడు అద్భుత కార్యాలు చేసే దేవుడై అంటున్నాడు ఆయన ఆత్మ నీలో ఉప్పొంగుతూ ఉంటున్నది దానిని మనము పొందుకునే వారిగా ఉండాలి కనుక మనము చూసుకున్నట్లయితే మరి హల్లెలూయా అనే పదమును ధ్యానించినప్పుడు మనలో అతీతమైనటువంటి శక్తిని పొందుకోగలము హల్లెలూయా అనే పదాన్ని మనము ప్రసంగాలలో
మరి ఇతరులకు చెప్పుటలో కాని వాడబడుచూ ఉంటాము. హల్లెలూయా అని వాడబడినప్పుడు అందులో ఎంతో శక్తి ఉందని ఇక్కడ తెలియపరుచూ ఉంటున్నది. కనుక హల్లెలూయా అనే పాటలను పదములను ఎక్కువగా ఉచ్చరించట వలన ఎక్కువగా వాడిని ఉచ్చరించట వలన ఎక్కువగా శక్తిని పొందుకోగలము. ఎక్కువ ఎంతగా ఉచ్చరించబడతారో ఆ మాటలన్నీ అంతగా శక్తిని మనము పొందుకోగలము. శత్రువైన సాతానిని కూడా మనము జయించగలము. శత్రువైన సాతానిని మనము జయించే వారిగా ఉండగలుగుతాం. కనుకనే అందుకోసమే వాక్యంలో ప్రతిసారి ప్రతి అర్థాన్ని దేవుడు మనకి దినదినము తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరి చేతులెత్తి స్తుతించుడి అనేది కూడా ఒక ఆయుధంగా ఉంటున్నది. చేతులెత్తి స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి అనే రీతిలో మనము అంటూ ఉంటాము. కనుక కీర్తనల గ్రంథము 134:2 మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధ స్థలము వైపు నీ యొక్క చేతులు యెహోవాని సన్నుతించుడి, యెహోవాని సన్నుతించుడి. కనుకనే యెహోవా స్థలము వాటిని చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి, ఆయన నామాన్ని పరిశుద్ధపరచుడి, ఆయనను ఘనపరచుడి అని ఇక్కడ మనము వాక్యములతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ నామమును బట్టి నా చేతులను ఎత్తెదను, నీ నామాన్ని బట్టి నా చేతులు ఎత్తెదను. చప్పట్లు కొట్టుచు దేవుని స్తుతించెదము, చప్పట్లు కొట్టుచు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉందాం. హల్లెలూయా, స్తుతి మహిమ మహిమ అనేక కరములుగా మన పట్ల దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు అయి ఉంటున్నాయి. కనుక అదే విధముగా ఆ వ్యక్తికి మనము ఏ విధముగా అయితే మనము చప్పట్లు కొట్టుతామో ఆ వ్యక్తికి మనము చూపించిన ప్రేమ, మనము ఎవరి కోసము చప్పట్లు కొడుతున్నామో దేవుని కోసము స్తుతిస్తూ ఉంటున్నామో ఆయన కొరకు మనము ప్రేమను మరి ఆయనకు మనము పంచేవారిగా ఉండగలుగుతాం. కనుకనే ప్రేమను వారిని మరి చుట్టి వారిని బట్టి మనకు కలుగుచున్న సంతోషాన్ని, ఆ యొక్క ప్రేమ ఆయనను బట్టి మనకు కలుగుచున్న సంతోషాన్ని, మరి వారికి మనము చెల్లించుచున్న గౌరవాన్ని, ఆయనకు మనము చెల్లించుచున్న గౌరవాన్ని మర్యాద పూర్వకంగా చప్పట్లతో ధ్వనితోటి ఆయనను పాటలతో వాయిద్యములతో ఆయనను ఆరాధించే వారిగా ఉండగలగాలి. ఆయనను ఆ రీతిగా ఆరాధించిన ఎడల అద్భుత కార్యాలు చూసేవారై ఉంటున్నారు. మీ కుటుంబములో ఉత్సాహ ధ్వనితో చేయుడి, ఉత్సాహముగా ఆనందించుడి. మీరు దేవుణ్ణి ఎంత ఆరాధిస్తారో ఎంత ఉత్సాహంగా చప్పట్లు కొట్టి దేవుని పాటల ద్వారా మహిమపరుస్తారో మీ కుటుంబములు అలాగా అద్భుత కార్యాలను మీరు చూడగలిగే వారై ఉంటారు. కనుకనే మనము చూసినట్లయితే చప్పట్లు కొట్టుట ద్వారా మరి మనము వెల్లడిపరుస్తూ ఉంటున్నాము. ఆయనకు మనము చప్పట్ల ద్వారా మనము ఆయనకు వెల్లడిపరుస్తూ ఉంటున్నాము. కనుక అందరూ దేవుని ఆజ్ఞ ప్రకారము చప్పట్లు మరి కొట్టి స్తుతించుటకు మరవకూడదు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనల ద్వారా మరి ఆయనను స్తుతించేటప్పుడు చప్పట్ల ద్వారా మహిమపరిచే వారిగా ఉండాలి. చప్పట్లు కొట్టాలా, ఉత్సాహ ధ్వనితో ఆయనను మనము ఆరాధించే బిడ్డలమై ఉండాలి. కనుక మనము ఏ విధముగా ఆరాధించాలి అనే ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. ఏ విధముగా ఆయనను ఆరాధించగలుగుదాం? వాయిద్యాలతో స్తుతించాలి. దేవుని వాయిద్యాలతో స్తుతించడానికి వెనుక ముందు ఆడకూడదు. తంతు వాయిద్యాలతోటి ఆయన వాయిస్తూ మరి ఆయనను చప్పట్ల ద్వారా మహిమపరిచే వారిమిగాను మరి మనము ఉండగలగాలి అని ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 150:4 మనము చూసినట్లయితే, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, పిల్లన గ్రోవితోనూ తంతి వాయిద్యములతోనూ ఆయను స్తుతించుడి. దేవుడు సృష్టిని సమస్తము ఆయన కొరకును, దేవుని యొక్క సమస్తము యొక్క సృష్టి సమస్తము ఆయన కొరకే.
కనుక ఆయన సృష్టి కనుకనే మనం ఆయనని వెళ్ళన గ్రోవి ద్వారా తంతి వాయిద్యముల ద్వారా చప్పట్ల ద్వారా ఆయనను స్తుతించి గణపరిచే వారిగా ఉండాలి కనుక మనము పాత నిబంధన కాలము నుండి మనము చూసినట్లయితే కొని బాడ పడుటకును కొని ఆడబడుటకును స్తుతించుటకును మహిమపరచుటకును దేవుని జ్ఞానము చేత చేయబడిన దేవుని జ్ఞానము చేత చేయబడిన వాయిద్యముల ద్వారా దేవుని స్తుతించాలి ఆ దినాలతో ఆ దినాలలో పోల్చుకుంటే వాయిద్యాలు గాని తంతి వాయిద్యాలు గాని ఈ దినాలలో మరి క్రొత్తవిగా మరి అనేక రీతులుగా మరి ఈ దినాలలో ఇంకా క్రొత్తవి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వాయిద్యాలు అయితేనేమి హార్మోన్ అయితేనేమి పాటలు వాయించుటకు మరి గిటార రూపంలో కాని ఎన్నో 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 విధాలుగా దేవుని స్తుతించుటకు కొత్త వాయిద్యాలతో అనేక రీతులుగా ఆయనను గణపరిచే వారిగా ఉండగలుగుదాం కనుకనే ఆ దినాల కంటే ఈ దినాలలో 100 రెట్లు కొత్త ఒక వస్తువులు కాని కొత్త మెటీరియల్ ఎక్కువగా మరి వాయించడంలో ప్రభు కొరకు మనము ఎన్నో రీతులుగా మరి ఆ కాలం కంటే ఈ కాలంలో ఎక్కువగా వస్తువులు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం వాటి ద్వారా మహిమపరుస్తూ గణపరుస్తూ మరి అంతే కాకుండా మన హృదయములో ఉన్నటువంటి ఆత్మ ఎంతో సంతోషపడుతూ ఉంటున్నది అది మీరు ఒక్కసారి గుర్తించండి ఒక్కసారి ఆలోచించండి పాటలు పాడుచు దేవుని ఉత్సాహపరిచేటప్పుడు మీ హృదయములోని ఆత్మ ఎంతో ఆనందముతో సంతోషముతో మీ పాటలు గానముతో మరి పాడేవారిగా ఉండగలుగుతారు కనుక దీన్ని మీరు గమనించి చూడుడి కనుక విషయములో ఉజ్జీవాన్ని కలుగజేయుచున్నది చూసారా ఇది ఆక పాటలు పాడుచున్నప్పుడు మనలో తెలియకుండా ఉజ్జీవం అనేది పెరుగుచూ ఉంటున్నది ఆయొక్క ఉజ్జీవము ద్వారా మనం ఇంకా అధికముగా పాడుచూ ముందుకు మనము వెళ్ళేవారిగా ఉండగలుగుతాం కనుక ఆ విధముగా మనముల్ని దేవుణ్ణి స్తుతించినట్లయితే మనము ఉత్సాహము ఉజ్జీవనముని పొందుకునే వారిగా ఉండగలుగుతాం కనుకనే అలాంటి అనుభవాన్ని మనము పొందుకునే వారిగా ఉండాల అలాంటి అనుభవము పొందినప్పుడే మనలో ఆయన నివసించే దేవుడై ఉంటున్నాడు కనుక ఆయన నివసించిన ఎడల నీ యొక్క కుటుంబంలో నీలో అద్భుత కార్యాలని నువ్వు చవి చూసే వారిగా ఉండగలుగుతారు నీ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క మరి ఎన్నో దినాల నుంచి మరి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయేదిగా ఉంటున్నది అలనాడు పౌలుకి మరి దురాత్మ పట్టినప్పుడు దావీదు మరి గిటార వాయిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దురాత్మలు పారిపోతూ ఉండేవి కనుక అంతటి అద్భుత కార్యము అంతటి స్వరాన్నిచ్చే యొక్క వస్తువులు ఈ దినాలలో ఎక్కడ చూసినా కూడా దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించినటువంటి వస్తువులు అమ్ముచూ ఉంటున్నారు ఎందుకంటే ఆ వస్తువులు దేవుని కొరకే దేవుని మహిమపరచుట కొరకు అనేక రీతులుగా మరి ఈ దినాలలో మనం చూస్తూ ఉంటున్నాం పాటల ద్వారా ఆయనను మహిమపరిచే వారిగా ఉండగలుగుతాం అనేక శక్తులు కూడా పారిపోయే రీతిలో ఉంటాయి కనుక ఆ యొక్క స్వరాన్ని పాటలను వినినప్పుడు అనేక శక్తులు ఆ వ్యక్తిని వదిలి పారిపోయే రీతిలో ఉండగలుగుతాయి అలాంటి అద్భుత కార్యాలను దేవుడు మనకు చూస్తూ ఉంటున్నాం కనుకనే లోక ఆశల కంటే లోకం కొరకు పోరాడుతూ లోకం కొరకు పరిగెత్తుట కంటే నీవు దేవుని కొరకు పరిగెత్తు దేవుని ఆలోచన నీ మీద ప్రత్యేకముగా ఉంటున్నది నిన్ను ఏ రీతిలో హెచ్చించాలనో నిన్ను ఏ రీతిలో నిన్ను నడిపించాలనో దేవుడు ఆ రీతిలో నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాడు కనుక ఆయన యొక్క నడిపింపు ఏ రీతిగా ఉంటున్నదో ఆ మార్గంలో మనము నడిచే వారిగా ఉండాలి కనుకనే ఆయన ఆత్మ మనలో ఉండి మాట్లాడుచూ ఉన్నప్పుడు పదే పదే ఈ పనులు చేయాలా పదే పదే ఈ కార్యాలు చేయాలని మనలో మనకు ఉత్సాహాన్ని అంటే ప్రేరేపణ కలుగుతూ ఉంటున్నది ఆ ప్రేరేపణ వలన మనము దేవుని పనులు చేయడానికి ముందుకు సాగిలపడుతూ ఉంటాం
కనుక ఆ యొక్క అనుభవముల ద్వారా దేవుని స్తుతించుట వలన మరి యేసుక్రీస్తు నామమును ఆరాధించుట వలన ఎన్నో మహత్ కార్యములు జరుగును ఎన్నో మహత్ కార్యాలు జరుగుతాయి ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఆయన అయి ఉన్నాడు కనుక ఈ దినాలలో మనం చూసినట్లయితే ఈ యొక్క వాయిద్యముల ద్వారా అనేక అద్భుత కార్యాలు జరుగును మహత్ కార్యములు జరుగును దేవుడు ప్రభావము గలవాడు కనుకనే ఆయనతో మనము వాయించి ఆ యొక్క అద్భుతాలని ఆ యొక్క వాయిద్యాలను వాయించి పాడి పాడిన ఎడల సాతాను స్వభావం ఉన్నటువంటి వారు సాతానులను పారిపోయే వాటిగా ఉండగలుగుతాయి కనుక నా విడిపించగలుగుతాం కనుక దేవుని స్తుతించడాన్ని మరవకండి దేవుని స్తుతించడము మనము ఎల్లప్పుడూ మరవకూడదు కనుక ఎల్లప్పుడూ పాటలు అధికముగా పాడుచు వాక్యముల ద్వారా ఆయన హెచ్చరించే దేవుడై అంటున్నాడు ఈ యొక్క అద్భుతాన్ని మీరు చవిచూసే వారిగా ఉండండి కనుక మనము ఈ లోకంలో దేని ద్వారా బూరల ద్వారా బూరల ద్వారా మరి కేకల ద్వారా ప్రాకారము గోడలు కూలిపోయెను అని మనము చదివిన రీతిగా ఆ యొక్క బూరల ద్వారా కేకల ద్వారా దేవుడు అక్కడ అద్భుత కార్యము చేసెను అందుకే అక్కడ ప్రాకారములు కూలిపోయెను అని రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఈ దినాలలో మనము ఏ విధముగా పాటల ద్వారా తంతి వాయిద్యముల ద్వారా మనము పాటలు పాడుచు మరి సాతానుని మనము వెళ్ళగొట్టే రీతిలో ఉండగలుగుతున్నాం కనుక మన ద్వారా అవి ఎంతగానో పారిపోయే వారిగా ఉంటారు సాతాను కనుకనే మనము దేవుని పట్ల ఎన్నో 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 రీతులుగా మరి ఆయన పాటల ద్వారా అద్భుత కార్యాలను మనం చవిచూసే దేవుడిగా ఉండగలుగుతాం కనుకనే మనము చూసినట్లయితే పెదవులతోటి కీర్తించుడి నాట్యములతోటి ఆయనను కీర్తించుడి మరి కృతజ్ఞతాస్తుతులతో చెల్లించుడి మరి ఆయనతో వణుకుతో ఆయనను ఆయన యందు మనము ఉండేవారిగా ఉండాలా వణుకుచు ఆయనను భయభక్తులతో ఆరాధించేవారిగా ఉండాలా సాగిలపడి ఆరాధించే వారిగా ఉండాల ఆయనను సాగిలపడే వారిగా ఉండగలుగుతాం మోకరించి ఆయనను ప్రార్థించే వారిగా ఉండాల మోకరించిన ఎట్ల తప్పక ప్రార్థన ఆయన ఆలకించే దేవుడై అంటున్నాడు దేవుని స్తుతించే వారిగా ఉండాలి స్తుతి మహిమ ఘనత నీకే కనుక ఆయనకు స్తుతి మహిమ ఘనత నీకే అని మన పాటలు ఏ విధముగా పాడుచామో అలాంటి పాటల ద్వారా మనము ఉత్సాహముగా మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగేవిగా ఉంటుంది అలాంటి యొక్క అద్భుత కార్యాలు అనేక మంది కుటుంబంలో జరుగులాగన అనేక మంది దీవించి ఆశీర్వదించబడలాగన ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని మనము మరొక మరో యొక్క సమయాన్ని మనము కోరుకుంటూ ఈ దినాన మనం ముగించుకుందాం కనుక మనము ప్రార్థించుకుందాం కనుక దేవుడు ఆశీర్వదించబడను దేవుడు ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు కనుక మనము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ మా పరలోకపు తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రములు 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 దేవా నా తండ్రి స్తుతి ద్వారా నా తండ్రి నాయన ఈ దినాన హల్లెలూయా అనే మాట ద్వారా అద్భుత యొక్క మాటలను తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా స్తుతించుటలో మోకరించుటలో చేతులెత్తుటలో సాగిల పడుటలో నా ప్రభువ ఎంతో మహిమ చూసేది వారిగా ఉంటాం కనుక దేవ ప్రతి ఒక్క బిడ్డని కూడా నిన్ను పాటల ద్వారా ఆరాధించుటకు వాక్యము ద్వారా నువ్వు హెచ్చరిస్తూ వాక్యముల ద్వారా హల్లెలూయా అని ఉచ్చరించుటలో మహాద్భుత కార్యాలు చూసేవారిగా ఉంటారని నీవు సెలవిచ్చిన మహాదేవుడివి కనుక నా ప్రభువ ప్రతి కుటుంబంలో మహత్ కార్యములు చేసే దేవుడివి కనుక ఏ స్థితిలో ఉంటున్నారో ఎలా ఉంటున్నారో ప్రభువ ప్రతి ఒక్క పేదలని ప్రతి ఒక్క మరి మనుషులని పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువ దయా కనికరము చూపి నా తండ్రి నానాటి ఆహారము వారికి దయచేసి వారిని పోషిస్తూ నా తండ్రి అనేక మంది శోధనలో ఉంటుండగా ప్రభువ కుటుంబ సమస్యల్లో ఉంటుండగా నా ప్రభువ అనేక మంది అనారోగ్య సమస్యలతో ఉంటుండగా
వృద్ధాప్యంలో అనేక మంది నా తండ్రి ఎన్నో కొట్టుమిట్టాడుచుండగా ప్రభు పెంటికానటువంటి బిడ్డలు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఉద్యోగము లేని వారికి ఉద్యోగాన్ని దయచేసి నీ కృప చొప్పున ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుటుంబానికి అవసరతలను దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంటున్నాం తండ్రి ఆమేన్. ఇది నాన్న చూసినట్లయితే వాక్యం విన్నాడల షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మిమ్మల్ని అడిగి వేడుచు ఉంటున్నాను ఆమేన్.